ఉండేదే 5 రోజుల పాటు సభ నిర్వహిస్తా ఉన్నాం కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటనే నడపడం లేదు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం పార్లమెంటనే వింటర్ సెషన్స్ ను పూర్తిగా జరపకుండా వాయిదా కూడా వేసుకున్నారు కోవిడ్ సమయంలో తెలంగాణలో కూడా కోవిడ్ అని చెప్పి అసెంబ్లీ సమావేశాలు జరగడంలా ఇటువంటి పరిస్థితుల్లో బిల్లులన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ బిల్స్ రాష్ట్రానికి సంబంధించిన బిల్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి ఆమోదించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా కొద్ది రోజుల పాటు అసెంబ్లీ జరపాల్సిన అవసరం ఉంది కాబట్టి అది ఇట్ ఇస్ ఎ రిక్వైర్మెంట్ అకార్డింగ్ టు ఇట్ ఇస్ ఎ రిక్వైర్మెంట్ కాబట్టి ఈ సెషన్ జరుపుతా ఉన్నాం అటువంటి పరిస్థితుల్లో 5 రోజుల కోసం అని చెప్పి ఈ సెషన్ నడుపుతా ఉన్న కార్యక్రమంలో ఇంతింతగా వీళ్ళు సభ జరగకూడదు చర్చ జరగకూడదు అని చెప్పి అసలు ఎవరైనా కూడా ప్రతిపక్ష నాయకుడు మేము కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నాం అధ్యక్ష కానీ ఏ రోజు కూడా ప్రతిపక్ష నాయకుడుగా వచ్చి ఫ్లోర్ మీదకి వచ్చి కూర్చోవడం అనేది ఎప్పుడు జరగల అట్లాంటిది ఈయన కావాలని ఈరోజు ఇంటెన్షనలీ హీ డిడ్ వాట్ ఎవర్ హీ డిడ్ అటువైపున పాలకొల్లు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాట్లాడిన మాటల మీద క్లారిఫికేషన్ మేమిచ్చినాము క్లారిఫికేషన్ మేము ఇచ్చిన తర్వాత మళ్ళీ పాలకొల్లు ఎమ్మెల్యే దగ్గరికే వెళ్ళిపోతుంది తప్ప మళ్ళీ ఆయనే కంటిన్యూ చేయాలి కానీ టాపిక్ ఇప్పుడు ఆయన టాపిక్ కంటిన్యూ చేయడు నేను నువ్వు కూర్చోవడం నేను మాట్లాడతాను అని చెప్పి సడన్ గా మళ్ళీ ఒక ప్రతిపక్ష నాయకుడు మళ్ళీ లేచి మాట్లాడడం అనేది ఎప్పుడు జరగదు అధ్యక్ష ఇట్ నెవర్ హ్యాపెన్ అట్లాంటిది కావాలనే ఆయన చేసి కావాలని ఆ కార్యక్రమం చేసి అది అగెయిన్స్ట్ ఆల్ ది ప్రొసీజరల్ నార్మ్స్ ఆయన చేసి మళ్ళీ దాన్ని బుల్డోజ్ చేసి రౌడీజం చేసి పెద్ద పెద్ద కళ్ళు ఓపెన్ చేసి ఏదైనా చెప్తే మా కర్నూలు ఎమ్మెల్యే అక్కడికి పోతే ఏమంటాడో పీకుతారా ఏమన్నాడు బాబీ ఏం పీకుతారని చెప్పి ఒక పెద్ద మనిషి ఆ వయసు అన్నారు ఎంతన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి ఆ వయసుకు తగ్గ ఆయన నోట్లోనే వచ్చే మాటలు ఏంటి అధ్యక్ష ఇది ఇంతమంది ఎమ్మెల్యేలు అక్కడికి పోతే ఏం పీకుతారు అని చెప్పి జేలెత్తి ఊపించి ఏం చూపించి ఇట్లా ఏమన్నా పద్ధతి అధ్యక్ష ఇది మ్యాన్ షుడ్ అట్లీస్ట్ హ్యావ్ సమ్ సెన్స్ అట్లీస్ట్ ఆ వయసుకు దాకా బుద్ధి అన్నా ఉండాలి కనీసం ఆ వయసుకు దాకా బుద్ధి కూడా లేదు ఇష్టం వచ్చినట్టుగా చేయి చూపిస్తాడు కన్ను పెద్ద చేస్తాడు భయపడిస్తాడు ఏం పీకుతాడు అని అంటారు అసలు ఏంటి ఏం పీకాలి అధ్యక్ష నాకు అర్థం కదా పీకించుకోవడానికి వచ్చినారు అసెంబ్లీకి మీరు ఏమన్నా ఎందుకు వచ్చినారా అసెంబ్లీకి చర్చ జరిపించుకోవడానికి చర్చ జరిగేదానికి వచ్చినారా పీకించుకోవడానికి వచ్చినారా ఎందుకు వచ్చినారా అసెంబ్లీకి వాళ్ళు ఏమంటే అంటాడు ఏం అధ్యక్ష ఇది రౌడీజం లేకపోతే ఏం అధ్యక్ష ఇది పద్ధతి ఉండాలా అధ్యక్ష వీళ్ళు ఈ పద్ధతిలో జరగరు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు రైతులకు సంబంధించి ఈ తుఫాన్ సందర్భంగా ఏం చెప్తారు అని చెప్పి యావత్ రాష్ట్రము ప్రజలందరూ కూడా ఎఫెక్టెడ్ ఏరియాస్ లో వెయిట్ చేస్తా ఉన్నారు అధ్యక్ష కాబట్టి వీళ్ళు ఇలాగే నడిపించే కార్యక్రమం ఇది చేయరు అధ్యక్ష దయచేసి మార్షల్స్ పెట్టించిన బయట తీసేసుకోండి నేను స్టేట్మెంట్ ఇస్తాను రైతులు మొత్తం ఎదురు చూస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం ఏమి మా కోసం ఏం చేయబోతున్నాడు మా కోసం ఏం చెప్పబోతున్నాడు అని చెప్పి దయచేసి అవకాశం ఖచ్చితంగా కల్పించాలని కోరుతా ఉన్నాను.